సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. ఈ క్వశ్చన్ నేను ఒక మిమ్మల్ని టీడీపీ అధికార ప్రతినిధిగా అడగట్లా, మీరు ఒక సైకాలజిస్ట్ గా, ఒక మానసిక శాస్త్రవేత్తగా నాకు ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పాలి. ఎందుకంటే వేణుస్వామి అనే ఆయన అసలు నిజంగా ఈ మధ్య ఒక వీడియో కూడా చూశాను సార్. ఒక ఆయన చెప్పారనమాట, జాతకాలు మనం గ్రహాలు చూసి ఇవి చూసి ఒక ఎస్టిమేషన్కి వస్తాము, కాకపోతే ఈ రోజుల్లో జాతకాలు ఎంత దిగజారిపోయినాయి అంటే క్రికెట్ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, ఏ సినిమా ఆడబోతుంది, అలాగే ఏ రాజకీయ నాయకుడు ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఇవన్నిటికీ కూడా జాతకాలు చెప్పేస్తా జాతకాల స్థాయిని తగ్గించేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారనమాట. వేణుస్వామి గారిని చూస్తుంటే మాత్రం నిజంగా అదే గుర్తొస్తా ఉంది. ఆయన ఒక పాపులారిటీ కోసం పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. మొన్న కూడా తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు చెప్పాడు, రేవంత్ రెడ్డి అనేవాడు ఇప్పుడు ముఖ్యమంత్రి కాడు, ఆయన జాతకంలో ముఖ్యమంత్రి అనే యోగం లేదు అన్నాడు. కట్ చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ మళ్ళా గెలుస్తాడు అన్నాడు, కేసీఆర్ గెలవలేదు. అలాగే మొన్న కూడా క్రికెట్లో హైదరాబాద్ ఈసారి కప్పు కొట్టబోతుంది, ఎందుకంటే హైదరాబాద్ని మేనేజ్ చేస్తున్న ఆమె జాతకం చాలా బాగుంది, సో వాళ్ళు కప్పు కొట్టబోతున్నారు అన్నారు. కట్ చేస్తే హైదరాబాద్ మొన్న ఫైనల్స్లో ఓడిపోయింది. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి జాతకం చాలా అమోఘంగా ఉంది, ఆయన మళ్ళా రాజ్యాధికారంగానికి వస్తారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలుస్తాడు, నాకు ఇలా చెప్పని ఎవరో డబ్బులు ఇవ్వలేదు, నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను, తెలుగుదేశం గెలుస్తుందని కొంతమంది నాకు డబ్బులు ఇచ్చి చెప్పమన్నారు, అయినా నేను చెప్పను, నేను అమ్ముడు పోను అని చెప్పి ఆయన ఏదో పెద్ద నిజాయితీ పరుడులాగా కొన్ని స్టేట్మెంట్లు పాస్ చేశారు. అసలు నిజంగా జాతకాలు చెప్పడం కరెక్టా కాదని పక్కన పెట్టేస్తే సార్, వాళ్ళకి ఫేమ్ తెచ్చుకోవడానికి జాతక శాస్త్రాన్ని దిగజార్చడం కరెక్ట్ అంటారా? సరే, మొత్తం నిజానికి జ్యోతిష్యం జాతకం అన్నది బహిరంగంగా చెప్పకూడదండి. అది విధానం కూడా కాదు, సమాజానికి మంచిది కూడా కాదు. ఎవరైనా వ్యక్తిగతంగా వెళ్ళి నా పరిస్థితి ఇలా ఉంది, నా జాతకం ప్రకారం చెప్పమంటే ఏదైనా లెక్కలు కట్టి చెప్తే అవి కూడా పాత రోజుల్లో వీళ్ళకి ఏదో సానుకూలంగా ఆ గ్రహాలు అలా చేస్తే బాగుంటది, లేదా దేవుడి గుడి చుడితే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇది శాంతి చేస్తే బాగుంటుందని సానుకూలంగా చెప్పేవాళ్ళు. ఒక విధంగా నా ఉద్దేశం అయితే అదొక విధమైన కౌన్సిలింగ్ గానే అనుకునే వాళ్ళమండి. ఎక్కడ కూడా జ్యోతిష్యులు నువ్వు రేపు చచ్చిపోతావు, నీకు ఇలా అయిపోతుంది ఎక్కడ చెప్పరండి. నీకేదో కొద్ది సమస్యలు ఉన్నట్టుంది ఇట్లా ఏదో చెప్తుంటారు. రెండోది ఈ జాతకాలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికే లేదండి. నేను ఆ స్వాములు కూడా అడుగుతాను. ఇప్పుడు ఉదాహరణకండి, అంటే పేరును బట్టి చెప్తే, నా పేరు సుధాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అనే వాళ్ళు అందరూ ఒకే విధంగా ఉన్నారా? భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు, కూనీకోర్లు ఉన్నారు, జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. అలాగే ఏ పేరైనా తీసుకోండి, లేదా పుట్టిన తేదీ అనుకుందాం, తేదీ ఆ రోజు అది ఒకే తేదీలో ఒకే రోజు పుట్టిన వాళ్ళు వందల వేల సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరూ కాలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన అదే సమయంలో పుట్టిన వాళ్ళు ఈ దేశంలో వందల సంఖ్యలో ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు పుట్టిన అదే లగ్నంలో పుట్టిన వాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. నరేంద్ర మోడీ గారు, ఇలా ఏ లీడర్నన్నా తీసుకోండి, ఎంత గొప్ప మేధావులన్నా తీసుకోండి, వాళ్ళు పుట్టిన అదే సమయంలో ఒకేసారి పుట్టిన వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారా, ప్రధానమంత్రులు అయ్యారా? అంటే లాజిక్ కోసం, అంటే తర్కం కోసం. కానీ వీళ్ళు లేని దాన్ని తీసుకొని వీళ్ళు జ్యోతిష్యులు చూస్తున్నాం ఎన్ని మెజారిటీ వస్తుందో చెప్తున్నారు. ఒక ఆయన, అంటే ఇక పేరెందుకు, 34 వరకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అంట, అంటే 3 సార్లు అవుతారు, మళ్ళీ ఒకసారి ఆయన ఓడిపోతాడంట, 5 ఏళ్ళు ఖాళీగా, అంటే మళ్ళీ అవుతాడంట. ఇంకెందుకండి మనం ఎలక్షన్ కమిషన్ అన్ని తీసేసి జ్యోతిష్యులు అంటున్నారు. ఎవడు ఎందుకు ఈ వేస్ట్ అంతా జ్యోతిష్యం చెప్పారా, ఎవరికి బాగుందో వాడిని ముఖ్యమంత్రి చేసి ఇంటికి పోతే పోతుందా? జ్యోతిష్యులు ఆఖరికి దిగజారిపోయారు. అంటే వీళ్ళలో ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. ఇప్పుడు జ్యోతిష్యులు ఒక వర్గం టీడీపీ గెలుస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంకొక వర్గం వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నారు. ఎవరు గెలిచినా అది మేము చూడు మేము గెలిచామంటే జ్యోతిష్యం వాళ్ళకి సరిగా తెలుసు, మాకు బాగా తెలుసు అని వీళ్ళు చెప్పుకుంటారు. ఎవరు చెప్పినా గ్యారెంటీ అయితే సార్, మనం ఎవరమైనా ఒక లెక్క కట్టేటప్పుడు జ్యోతిష్యమైనా ఏదైనా ఒక లాజిక్ కరెక్ట్ గా ఉండాలి, శాస్త్రబద్ధంగా ఉంటే అందరికి ఒకే రిజల్ట్ వచ్చేదాన్ని సైన్స్ అంటాం మనం. ఎక్కడైనా లేదా ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఏ దేశంలో ఎక్కడ పోయినా 10+10 అంటే 20 చెప్తాడు, 10+10 5 కావచ్చు, 10+15 కావచ్చు, 25 కావచ్చు, 35 కావచ్చు. ఏ జ్యోతిష్యుడు ఆ లెక్క చెప్తే అది లెక్కలే కాదు కదా. అలా జ్యోతిష్యం ఒక శాస్త్రం అయితే ఆ పుట్టిన తేదీలు లేదా ఆ సమయాలు ఒకే విధంగా గణించి లెక్కించి తర్కించి విశ్లేషించి చెప్తే రమారమిగా ఏ జ్యోతిష్యుడు చెప్పినా అదే రావాలండి. ఇప్పుడు మీరు ఏ ఊర్లో లెక్కలు వేసినా అదే వస్తుంది. లేదా ఒక సైన్స్ లో మీరు ఏ ఊర్లో పోయినా బీపీ, ఇప్పుడు డాక్టర్లు చూస్తారు బీపీ లేదా షుగర్ ఇంకొకటి చూసేటప్పుడు టెస్ట్లు చేసేటప్పుడు అన్ని చోట్ల ఒకటే ఉంటుంది. యూనివర్సల్ గా ప్రపంచం అంతా బీపీ ఎంత ఉండాలో చెప్తారు, ప్రపంచం అంతా బ్లడ్ ప్రెషర్ తో పాటు పల్స్ రేట్ ఎంత ఉండాలి, ఇలా వైద్యంలో ఉంది. అలాగే జ్యోతిష్యం శాస్త్రం అయితే ఎక్కడ చెప్పినా అలాగే ఉండాలి కదా, అది శాస్త్రం కాదండి, అదొక కాల్పనిక జగత్తులో భ్రమల్లో సృష్టించే కొంతమంది అదేదో పెట్టుకుని చేస్తున్నారు. వాటిని మనం తీవ్రంగా విమర్శించాల్సిన పనిలో, పట్టించుకోవాల్సిన పనిలో. ఎందుకు విమర్శించకూడదు అంటే భయపడి కాదండి, సమాజంలో ఎక్కువ మంది నమ్ముతున్నారు, మనం వాళ్ళందరినీ ఏమీ చేయలేము. అలా చెప్తే మమ్మల్ని కూడా సైకాలజిస్టులు కూడా తిడతారు, మీకు తెలుసా మీరు చెప్పినవన్నీ జరుగుతానంటే. కౌన్సిలింగ్ లో కూడా అన్ని జరగవండి. నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళంతా మారిపోతారని చెప్పే, నేను ఏదైనా చెప్తే దానికి మించిన అబద్ధం లేదు. డాక్టర్ దగ్గరికి పోయిన వాళ్ళకి అందరికీ పూర్తిగా లేదు, డాక్టర్ల దగ్గర పోయి ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా పెద్ద హాస్పిటల్లో పోయినా. అంటే ఆ పరిమితులు ఉంటాయండి ప్రతి దానికి. అలా కాకుండా లెక్కల గట్టి ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, వీళ్ళు గెలుస్తారు, వాడు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రి, ఇవన్నీ చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా పేటీఎం బ్యాచ్ గా చూడాలి తప్ప వాళ్ళు జ్యోతిష్యులు అంటే మంచిదే కాదన్నది నా ఉద్దేశం. డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఏదైనా సరే ఒక లిమిట్ ఉంటుంది అనమాట. అందులోనూ ఆయన మనం చాలా సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి చూసాం. అలా ఒకళ్ళ కోసం జాతక శాస్త్రాన్ని పనంగా పెడతాము, అలాగే వాళ్ళ కోసం డబ్బులు కమ్ముడిపోయి జాతకాన్ని వాళ్ళకి ఫేవర్ గా చెప్పటం, అలాగే ఇన్నిసార్లు అబాస్ పాలు అవుతున్న దాన్ని కవర్ చేసుకుంటుండటంతో వాళ్ళకున్న కొంచెం కీర్తి కూడా అపకీర్తిగా తయారవుతుంది. బట్ చూద్దాం, రేపు పొద్దున ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాక మళ్ళీ వాళ్ళు దీనికి కవరింగ్ ఎలా వస్తారో అప్పుడు చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.